ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో కొత్తగా మరో మూడు లక్షల తొంభై ఎనిమిది మందికి సామాజిక పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది గత ఏడాది డిసెంబర్లోనూ ప్రభుత్వం ఒకటి పాయింట్ ఐదు లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది తర్వాత డిసెంబర్ ఒకటి నుంచి ఈ ఏడాది జూన్ పదిహేనవ తేదీ మధ్య పింఛన్ల కోసం అందిన దరఖాస్తులపై ఈ నెల పదిహేను నుంచి ఇరవై మూడు తేదీల మధ్య రెండు విడతలుగా పరిశీలన చేసి దాదాపు మూడు లక్షల మందిని అర్హులుగా తేల్చారు కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్దిదారులందరికీ జులై పంతొమ్మిదిన పింఛన్ మంజూరు పత్రంతో పాటు పింఛన్ కార్డు పాస్బుక్లను అందజేయనున్నారు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో కొత్తగా మరో మూడు లక్షల తొంభై ఎనిమిది మందికి సామాజిక పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది గత ఏడాది డిసెంబర్లోనూ ప్రభుత్వం ఒకటి పాయింట్ ఐదు లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది తర్వాత డిసెంబర్ ఒకటి నుంచి ఈ ఏడాది జూన్ పదిహేనవ తేదీ మధ్య పింఛన్ల కోసం అందిన దరఖాస్తులపై ఈ నెల పదిహేను నుంచి ఇరవై మూడు తేదీల మధ్య రెండు విడతలుగా పరిశీలన చేసి దాదాపు మూడు లక్షల మందిని అర్హులుగా తేల్చారు కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్దిదారులందరికీ జులై పంతొమ్మిది పింఛను మంజూరు పత్రంతో పాటు పింఛను కార్డు పాస్బుక్లను అందజేయనున్నారు